హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ మనం థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్లో అయితే ఉన్నాం కదా అందులో భాగంగా చాలా వీడియోస్ అయితే అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చూసాం ఈ థర్టీ డేస్లో చాలా సులువైన పద్ధతిలో మనం బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే స్టెప్ బై స్టెప్ మనం క్లాస్ వన్ నుంచి అయితే బోలెడ్ అనే టిప్స్ అండ్ ట్రిక్స్తో అయితే ప్రతి ఒక్క వీడియో కూడా చూస్తున్నాం అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మనం మెజరింగ్ అయితే తీసుకొని కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ డాట్స్ కూడా వీడియో అయితే చూశాం కదా ఈరోజు వీడియోలో సైడ్ జాయింట్ అయితే చూసుకోవాలి అయితే ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకు అర్థమవుతుందని చెప్తున్నాను మనకు ఎవరైనా కస్టమర్స్ బ్లౌజ్ ఇచ్చారంటే ఉక్కు పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ చాలా అయితే ఉంది అక్కడ ఫైవ్ ఇంచెస్ అబవ్ అయితే ఉంది అలా లేకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో వీడియో అయితే ఉంది అలానే ఫ్రంట్ డాట్స్ కూడా ఎలా వేసుకోవాలి ఆది బ్లౌజ్ కంటే ఇంకా మోర్ బెటర్గా ఎటువంటి కొలతలు తీసుకోకుండా టేప్ అస్సలు వాడకుండా ఎలా మనం ఫ్రంట్ డాట్స్ మనకు మనమే సొంతంగా పెట్టుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే చేశాను మీరు ఎవరైనా మిస్ అయి వీడియో చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్లోకి అయితే వెళ్ళిపోద్దాం హ్యాండ్ నుంచి లాస్ట్ వరకు కింద సేఫ్ బెల్ట్ వరకు అయితే ఒకసారి చెక్ చేసుకోండి మనం కుట్టే బ్లౌజు కరెక్ట్గా ఉందా పొడవలు ఎక్కువ తక్కువ ఉన్నాయా అని అలా చూసుకుంటే ఇంకా మీరు లోతుగా చూసుకోవాలి అంటే ఇంకా బాగా పర్ఫెక్ట్గా మీకు రావాలి సైడ్ జాయింట్ హెచ్చులు తగ్గులు లేకుండా అంటే హ్యాండ్స్ జాయింట్ చేయకముందే షోల్డర్ జాయింట్ చేస్తాం కదా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి అయితే అలా చూసుకోండి చూసుకుంటే తగ్గు ఉంటే ఆ భాగంలో కట్ చేసేయండి బ్లౌజ్ ఏమి దానివల్ల అయితే ఫిట్టింగ్ ఏమి వేస్ట్ అయితే అవ్వదు కరెక్ట్గానే ఉంటుంది ఓకేనా అలా చేసిన తర్వాత హ్యాండ్స్ రెండు కరెక్ట్గా చూసుకోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా ఉండేటట్టు ట్రిమ్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేయండి హ్యాండ్స్ జాయింట్ చేసే కూడా నేనైతే ఇప్పుడు చూసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చూసుకుంటే మనకి ఏమైనా హెచ్చు తగ్గు వచ్చిందంటే భాగంలో మనం పట్టేస్తే సరిపోతుంది అయితే మనకు బ్యాక్ సైడ్ సంఖ భాగంలో ఉన్న కుట్టు ఫ్రంట్ సైడు భాగంలో ఉన్న కుట్టు సమానంగా ప్లస్ గుర్తులాగా రావాలి అంటే ఇదంతా చేసుకోవాలి అయితే ప్లస్ గుర్తు రావడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్లో అయితే ఏం తేడాలు అయితే ఉండవు అవన్నీ మీరేం పట్టించుకోవద్దు ఒక పాంచు వెనక్కైనా ముందుకైనా ఉంటుంది దానివల్ల అయితే బ్లౌజ్ ఏమీ చెడిపోదు సరేనా కాబట్టి ఇప్పుడైతే మనము బ్లౌజు బ్యాక్ పార్ట్ ఆ విధంగా అయితే వేసుకున్నాం కదా కిందకి లైనింగ్ ఉంది పైనకి లైనింగ్ ఉంది ఆ విధంగా వేసుకున్న తర్వాత వెడల్పులు చూసుకోవాలి వెడల్పులు చూసుకునేటప్పుడు హెచ్చు తగ్గు మీకు వచ్చింది అనుకోండి బ్యాక్ పార్ట్ మనం ఎంత అయితే పెట్టామో అంతకంటే కొంచెం ఎక్కువ తక్కువ అలా వచ్చిందంటే అక్కడ ఏంటి అంటే మనము ఫ్రంట్ డాట్స్ కోసం మూడు ఇంచులు అయితే వదిలాం ఆ మూడించీల కంటే మీరు ఎక్కువ డాట్ ఖర్చు పట్టేశారనుకోండి అనుకోండి ఫ్రంట్ పార్ట్ లూజ్ తగ్గిపోతుంది ఒకవేళ ఇంచులు ఇందులో రెండున్నరే మీరు ఫ్రంట్ డాట్ ఖర్చు అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అయిపోతుంది అంతే ఎక్కువ తక్కువ మీకు వెడల్పులు పెరిగినాయంటే ఆ మిస్టేక్ చేశాము అని మీరు గుర్తుపట్టుకోండి ఇక్కడ నేను మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఉంది శంఖ భాగంలో లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఉంది నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఉంది ముప్పై ఆరు ముప్పై ఆరున్నర అలా అయితే ఉంది తర్వాత మిడిల్ బ్రష్ లూజ్ లాస్ట్లో అయితే చూసుకుందాం ఇప్పుడు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ సెంటర్లో మనకు బ్యాక్ పార్ట్ నడుము రోజు ట్వంటీ టూ ఉంది అందులో లెవెన్ మార్క్ చేసుకొని సెంటర్లో ఉక్కుపట్టి కాచపట్టి నేను పెట్టాను అలా పెట్టేసరికి చూడండి ఖర్చుల్లో మనకి బ్యాక్ ఫ్రంట్ సమానంగా వచ్చాయి ఇటు సైడ్ ఖర్చు సమానంగా వచ్చింది మధ్యలో గ్యాప్ రాలేదు అంటే మనము ఎక్కడ ఎంత ఖర్చు ఉంటే అంత ఖర్చు కరెక్ట్గా మనం వినియోగించాము బ్యాక్ పార్ట్లో డాట్ ఖర్చు వన్ ఇంచు ఆ వన్ ఇంచ్ వినియోగించాము ఫ్రంట్ పార్ట్లో డాట్ ఖర్చు త్రీ ఇంచెస్ ఆ త్రీ ఇంచెస్ వినియోగించాము ఎక్కువ తక్కువ లేకుండా అలా చేసుకుంటే కరెక్ట్గా అయితే వస్తుంది సరేనా అయితే ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే నేను మార్క్ చేసుకున్నాను అలానే భాగంలో లూజు కూడా మార్క్ చేసుకుంటున్నాను అయితే మనకి నడుము లూజు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ వేయండి అలా ఫోర్ వేస్తే మనకి నైన్ ఇంచెస్ మనం కటింగ్ వీడియోలో మనం చెప్పాం కదా నైన్ ఇంచెస్ అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఇది కాజాపట్టి కాబట్టి కాజాపట్టి స్టార్టింగ్ నుండి మనం ఒకవేళ కొలుసుకున్నాము అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసండి నైన్ అండ్ హాఫ్ ఓకేనా లేదు కాజాపట్టి వదిలేసి అయితే నైన్ ఎలా అయినా ఒకటే కదా అయితే ఇప్పుడు వచ్చేసి ఖర్చు ఎంత మిగులుతుందో అది కూడా మీరు మనమైతే అబ్జర్వ్ చేసుకోవాలి సరేనా అక్కడ మనకి అయితే ఖర్చు మిగిలింది ఉక్కు పట్టీలో సేమ్ నైన్ ఇంచెస్ అయితే మనం పెట్టుకుంటే సరిపోతుంది సరైన ఎక్స్ట్రా ఏమో అవసరం లేదు కరెక్ట్గా మన ఫిట్టింగ్కి వచ్చేసి నైన్ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ ఎంత ఖర్చు మిగిలింది అంటే ఇక్కడ టూ ఇంచ్ మిగిలింది అక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ మిగిలింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ చివరి నుండి ఆ చివరి వరకు కొలుసుకుంటే ఇరవై రెండు ఇరవై రెండులో సగానికి పదకొండుకు మార్పు చేశాను ఈ పదకొండు నుంచి ఇటు ఒక నైన్ ఇంచెస్ పెట్టండి అటు సెంటర్ పాయింట్ నుండి అటు ఒక నైన్ ఇంచెస్ పెట్టండి మనకు కరెక్ట్గా సరిపోయింది కదా నాలుగు భాగాలకి నాలుగు నైన్లు అయితే పెట్టుకున్నాం మీరు ఎందులో కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు చాలా ఈజీ మెథడ్లో అర్థం కావాలని నేను సెంటర్ నుండి కొలుస్తున్నాను సరేనా మనము డివైడెడ్ బై ఫోర్ వేసాం కదా నాలుగు భాగాలు సెంటర్ నుండి నైన్ నైన్ తీసుకుంటున్నాం ఒక్క కాజా పట్టికే నైన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాం ఎందుకంటే ఉక్కు పట్టి కింద కాజా పట్టి ఉంటుంది కాబట్టి ఓకేనా అయితే మనకి ఇక్కడ ఇటు సైడ్ అయితే కొంచెం ఖర్చు అయితే మిగిలింది అంటే ప్రతి దగ్గర ఇటు సైడ్ అయితే మనకు కరెక్ట్గా ఇంచులు మిగిలింది ఇటు సైడ్ కొంచెం ఎక్కువ మిగిలింది దా ఏమైనా డాట్ కొంచెం చిన్నగా పెద్దగా అలా అయినా సరే మనకి మిగులుతుంది అనమాట సరేనా లేదంటే కొద్దిగా క్రాస్గా కట్ చేసినా సరే మిగిలిపోతుంది అయితే మనకి ఎప్పుడైనా మిగిలితే సమస్య లేదు తగిలినప్పుడే సమస్య ఓకేనా ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేసుకున్నాం కదా మీరు లైన్ అయితే కొట్టుకోవచ్చు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ మీరు ఒక స్కేల్ పెట్టేసి లైన్ తీసుకోండి నేను నార్మల్గా డైలీ వేసేటప్పుడు అయితే ఇలా లైన్స్ ఇవన్నీ ఏమీ లేదు జస్ట్ పైన ఒక డాటు కింద ఒక డాటు సెంటర్లో ఒక డాటు మూడు డాట్లు పెట్టేసి కుట్టేస్తూ ఉంటాను కాకపోతే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలంటే హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఆమ్ లూజ్ కరెక్ట్గా మార్క్ చేసుకోండి నడుము లూజ్ కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఈ మూడు అయితే మనకి చాలా కరెక్ట్గా అయితే చేసుకోవాలి మనకి లైన్స్ వల్ల ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అంటే అవన్నీ ఏం కాదు కొత్త వాళ్ళైతే అది తీసుకోండి ఇలా మనము చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకొని శంఖ వైపు అయితే ఖర్చులు ఉంటాయి కదా అవి పైనకి ఇలా వంగేటట్టు చూసుకోండి ఇక్కడ కూడా నేను లైన్ అయితే ఈ విధంగా తీస్తున్నాను శంఖ భాగం వరకు నీట్గా తీసుకురండి అలా తీసుకొచ్చి ఇక్కడ మనము ఈ విధంగా కిందకు కూడా సేఫ్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా పెట్టి మధ్యలో ముడతలు ఏమీ లేకుండా చూడండి అలా తీసుకొని కిందకు మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకూడదు అంటే కొత్త వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫస్ట్ చూస్తుండేటప్పుడు మనకి సమానంగా ఉండేటట్టు ఉంటుంది కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువైపోతూ ఉంటుంది అయితే చాలామంది ఆ ఉన్నిలో ఏమైపోయింది అని చెప్పేసి మన దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా అలానే బద్ధకంగా ఆ ఉన్నిలో ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా కాదు ఒకవేళ హెచ్చు తగ్గి వస్తే మళ్ళీ ఇప్పేసి కరెక్ట్ చేయండి భాగంలో కొద్దిగా పట్టేయండి పట్టేసాక మళ్ళీ కరెక్ట్ చేసుకొని మీరు చేసుకుంటేనే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ప్రతి మనము బద్ధకంగా ఫీల్ అవ్వకూడదు మనకి నీట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం ఆ మాత్రం అయితే ప్రతి ఒక్క కొలతలో కేర్ఫుల్ అయితే తీసుకొని నీట్గా అయితే మనం కుట్లో అయితే వేసుకోవాలి అయితే ఇంకొక విషయం మీరు గమనించాలి ఇంతకుముందు నేను హ్యాండ్ నుంచి సేఫ్ బెల్ట్ వరకు అయితే స్ట్రైట్గా కుట్టాను ఈ పార్ట్కి వచ్చేసి సేఫ్ బెల్ట్ నుండి హ్యాండ్ వరకు అయితే తీసుకుంటున్నాను అంటే మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడే సైడ్ జాయింట్ కుట్ అనేది వేసుకోవాలి బ్యాక్ సైడ్ అయితే వేసుకోకూడదు ఎందుకు అంటే బ్యాక్ సైడ్ మనకి స్ట్రైట్ కటింగ్ ఉంటుంది కాబట్టి నీటుగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి కిందకు పెట్టామనుకోండి ఒకసారి ఒక్కొక్కసారి సిల్కీ బ్లౌజులు అయినప్పుడు ముడతలు వచ్చేయడం ఇంకా ఇలాంటివి చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మళ్ళీ అవి చూసుకొని కుట్లు పది ఇదంతా మనకి డబల్ పని అయితే అవుతుంది కాబట్టి మనకి ఒకేసారికి నీట్ ఫినిషింగ్ రావాలి అనుకుంటే మీరు కొత్త వాళ్ళు అవ్వని ఎవరు సరే మనకి తొందరగా నీట్గా పని అవ్వాలి తక్కువ టైంలో మనకి వర్క్ అనేది జరగాలి అంటే రెండు ఫ్రంట్ సైడే వేయండి అలా వేస్తే బాగుంటుంది అయితే మన కస్టమర్స్ ఇచ్చే బ్లౌజులో ఎన్ని తప్పులు ఉన్నా అంటే రౌండ్స్లో కానీ తర్వాత లూజుల్లో కానీ షోల్డర్ జారిపోవడం ఎన్ని తప్పులు ఉన్నా సరే నడుము లూజు మిడిల్ బ్రెస్ట్ లూజు కరెక్ట్గా ఉండేదే మనకిస్తారు కదా కరెక్ట్గా నడుము లూజ్ సరిపోయేది ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మనము బ్లౌజ్ ఫిట్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండాలి అంటే నడుము లూజు మిడిల్ బ్రెస్ట్ లూజు మనం ఖచ్చితంగా చూసుకోవాలి చాలామంది బ్లౌజ్ ఎండింగ్కి వచ్చేసరికి అస్సలు చూడనే చూడరు స్కిప్ చేసేస్తూ ఉంటారు ఈ రెండు లూజులు కరెక్ట్గా ఒక సిస్టర్ అయితే మిడిల్ బ్రెస్ట్ లూజు ఎక్కడ తీసుకోవాలి మన వీడియోస్ని డైలీ ఫాలో అవుతారు ఆ సిస్టరు అయినా సరే మళ్ళీ కామెంట్ చేశారు నాకే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఖచ్చితంగా మనం నడుము లూజు మిడిల్ బ్రెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి చూసుకుంటేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు ఖచ్చితంగా మీ కస్టమర్ బ్లౌజులు ఇదే విధంగా చూడండి నడుము లూజ్ మనకి ముప్పై ఆరున్నర ఇంచులు వచ్చింది అలానే మిడిల్ బ్రెస్ట్ లూజ్ వచ్చేసి నలభై నాలుగున్నర అయితే వచ్చింది ఇక్కడ అయితే మనము నడుము లూజ్ మనం కుట్టే బ్లౌజ్కి అయితే కొలుసుకోండి నేను చూపించడం కాదు మీ బ్లౌజులకు మీరు ట్రై చేయండి మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ముప్పై ఆరు అంటే ముప్పై ఏడు అయితే వచ్చింది అయితే ఈ కస్టమర్ వచ్చేసి మనకు ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ లూజే పెట్టండి అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఆ మాత్రం లూజ్ పెట్టాను లేదు అన్నా సరే పర్వాలేదు తక్కువ వచ్చినా పర్లేదు వాళ్ళైతే ఇప్ప ఇప్పదీసుకుంటూ ఉంటారు కొంచెం ఒక్కొక్క కుట్ట అటు ఇటు ఇప్పదీసుకుంటే సరిపోతుంది అనమాట అయితే మిడిల్ బ్రష్ లూజ్ నేను ఎలా కొలుస్తున్నానో వీడియోలో కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసుకొని చూసుకొని అదే విధంగా కరెక్ట్గా మీరు ఫాలో అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మీ కస్టమర్స్ నుండి మంచి గుర్తింపు అయితే మీకు ఉంటుంది ఇక్కడ కూడా మనకి నలభై నాలుగున్నర ఉంది కదా నలభై ఐదున్నర ఒక వన్ ఇంచ్ అయితే మనకి ఎక్కువ వచ్చింది కరెక్ట్గా వచ్చింది మనం కుట్లు ఇప్పదియాల్సిన అవసరం లేదు వేయాల్సిన అవసరం లేదు సైడ్ జాయింట్ కరెక్ట్గా మనం చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అలానే హ్యాండ్ ఆమ్ హోల్ లూజ్ కూడా కరెక్ట్గా వచ్చింది సరే కదా ఇప్పుడు మనకి ఎక్కడ ఎంతెంత ఖర్చు ఉందో మీరు అయితే చూసుకోండి హ్యాండ్ లూజ్లో ఎంత ఉంది నడుము లూజ్లో ఎంత ఉంది భాగంలో ఎంత ఉంది అని అయితే ఎప్పుడైనా సరే నేనైతే మన కస్టమర్స్ బ్లౌజులకి నాలుగు స్టిచ్చెస్ అయితే వేస్తాను అలానే లాస్ట్లో ఇంకొక స్టిచ్ కూడా వేస్తాను సమయానికి టైట్ అయ్యిందని ఒకటి రెండు కుట్లు ఇప్పుకున్నా సరే ఇంకొక రెండు ఉండేటట్టు ఉండాలి ఎప్పుడైనా మూడు వేస్తే బాగోదనమాట మూడు వేస్తే ఒకటి రెండు ఇప్పారనుకోండి అలా మనకి ఇంకా కుట్టు ఒకటి రెండు ఉన్నా సరే బ్లౌజ్ పీక్కుపోవడం అలాంటివి అయితే ఉంటాయి ఒక్క పాదం ఖర్చు అయితే పెట్టండి కొత్త వాళ్ళు అయితే ఎక్కువ ఎక్కువ దూరంగా కుట్టేస్తూ ఉంటారు దూరంగా కుట్టవసరం లేదు దగ్గరగా కుట్టు కూడదు కరెక్ట్గా పాదం ఖర్చుతో నేనైతే టూ సైడ్స్ కూడా నేనైతే కుట్లు వేసేస్తున్నాను చూడండి కరెక్ట్గా నాలుగు కుట్లు వేసేసి ఎక్స్ట్రా ఖర్చు ఇంకొక హాఫ్ ఇంచు ఉన్నాక హాఫ్ ఇంచు వదిలి ఇంకొక కుట్ అయితే వేసేస్తాను వేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి సైడ్స్ కూడా నేనైతే ట్రిమ్ చేసుకుంటాను నేనైతే చూపిస్తాను అలానే మనకి ప్లస్ గుర్తు వచ్చిందా లేదని కూడా చూపిస్తాను సరేనా నేనైతే ఇది మన కస్టమర్స్ బ్లౌజులు కాబట్టి డైలీ మనం కుడుతూ ఉంటాం కాబట్టి ప్రతి దానికి నేనైతే అనమాట ప్లస్ గుర్తు వచ్చిందా రాలేదా అదా ఇదా అని అవన్నీ చూస్తే అవ్వవు ఎందుకంటే మనం ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేళ్ళి అనుకుంటే కుట్టేయాలి ప్రతి ఒక్కదానికి మనం చూసుకుంటే అవ్వదన్నమాట కాబట్టి మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను ఎంత నిదానంగా చూపిస్తున్నానో లేదంటే అంత టకా అయితే అయిపోతుంది ఎందుకు అంటే కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు మనం తొందరగా కుట్టాలి అంటే ఎంత చేయాలి అంటే ఎక్కడవుతుంది అవ్వదు కదా మనం ఎంత ఫాస్ట్గా కుట్టుకుంటే అంత మన పని అయితే అయిపోతుంది కదా ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చులు అన్నీ తీసేసండి తీసేసాక ఈ అయితే కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది ఇంకా పైపింగ్ వీడియోస్ అయితే వస్తాయి అలానే మన కటింగ్లో వచ్చేసి ఇంకా థర్టీ డేస్ క్లాసెస్లో అయితే మనకి స్క్వేర్ నెక్ వస్తుంది డైమండ్ నెక్ వస్తుంది పాట్ నెక్ వస్తుంది అలానే పైపింగ్ వీడియోస్ అయితే వస్తాయి అలానే ఓల్డ్ బ్లౌజ్కి ఏ విధంగా ఓల్డ్ బ్లౌజ్ అంటే మనం ఎప్పుడూ కుట్టుకున్న బ్లౌజ్కి ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలంటే ఏ విధంగా వేసుకోవాలని కూడా ఒక వీడియో అయితే ఉంది అది కూడా నేనైతే త్వరలో అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడైతే నేను నేను భాగంలో చూపిస్తున్నాను ఒక పావిన అటు ఇటు ఉన్నా సరే మనకైతే ప్రాబ్లం ఏం లేదు లో అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్